ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింట ప్రచారం ఊపందుకుంది. కోలారావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఈరోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచిన అభివృద్ధి పనుల గురించి గ్రామస్తులకు వివరిస్తూ ఓటును అభ్యర్థించారు. శ్రీనివాస్ వెంట కాంగ్రెస్ పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కేదిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, మండలాధ్యక్షుడు పాషా, గ్రామాధ్యక్షుడు సాగర్, నాయకులు కసకాల ఎల్లయ్య, బైరగోని నందు, శాసన మల్రెడ్డి, గుమ్మడి అమృతరావు, బడుగు మల్లయ్య, శంకర్, అబ్దుల్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాడిపల్లి గ్రామంలో గడప గడప కార్యక్రమానికి ఆదిశీనన్న వచ్చినందుకు చాలా సంతోషకరం. మరి అలాగే మరి ఈరోజు రెడ్డి సంఘము వారిని కలవడం జరిగింది. వారు కూడా సీనన్నకు మద్దతుగా మేము ఖచ్చితంగా సీనన్నకు ఓటేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరియు ఈరోజు ప్రభుత్వం ఎవరికి ఏమి మేలు చేయలేదు. మరి విషయానికి వస్తే మరి ఎస్సీలకైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఇప్పటి వరకు దళిత బంధిస్తున్నాడు, ఏమి ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదు. అందుకని ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మరియు ప్రతిసారి కూడా మన కాంగ్రెస్ పార్టీ మనకు లేని వారికి ఉన్నవారికి అందరికీ మేలు చేసిన పార్టీ. అందుకని కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించి మరియు ముఖ్యంగా మన సీనన్నను ఈసారి ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలిపించుకొని మన మాడిపల్లి గ్రామానికి మరియు ఏదైనా సీనన్న పనిచేస్తారని నమ్ముతూ మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించుకుందామని కోరుతున్నాం. మన వేములవాడ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి మనము అందరము ఏకదాటిగా ఆదిశీనన్నను గెలిపించాలని కోరుచున్నాము. కాంగ్రెస్ పార్టీ ఏదైనా అది గరీబుగాల పార్టీ, ఉన్నవాళ్ళ పార్టీ కాదు. మనకు ఏదైనా అనుకూలంగా పనులు చేస్తుందని మనము ఆదిశీనన్నను గెలిపించుకోవాలని కోరుచున్నాము. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో మామిడిపల్లి గ్రామంలో కోనరాపేట మండల కాంగ్రెస్ పార్టీ మామిడిపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధానంగా వేములవాడ కోరుతుంది మార్పు, మీరే ఇవ్వాలి సరైన తీర్పు అనేటువంటి ఒక కరపత్రాన్ని రైతు డిక్లరేషను, యూత్ డిక్లరేషను, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ను కరపత్రాల రూపంలో ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేస్తూ మీ సంపూర్ణ సహకారాన్ని అందించాలని చెప్పండి. పేద బడుగు బలిన వర్గాల పార్టీగా కాంగ్రెస్ పార్టీ గతంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది. రైతు పండించిన పంటలకు మద్దతు ధర కొనుగోలు చేస్తూ రైతును రారాజేయాలని చెప్పినటువంటి సంకల్పాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని. ఈరోజు తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కొనుగోలు కేంద్రాలలో అధిక తూకం పేరిట జరిగినటువంటి మోసాన్ని గుర్తు చేస్తూ రైతాంగాన్ని కుడి చేత్తో రైతు బంధు ఇస్తుండు, ఎడమ చేత్తో దాడిపు కొనుగోలు కేంద్రాలలో 40 కిలోల సంచికి 4 కిలోలు అదనంగా జోకి రైతుకు జరుపుతున్న నష్టాన్ని వివరిస్తూ రైతు దయచేసి ఈరోజు ఈ ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి మద్దతును కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని చెప్పినటువంటి కోరడంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ఇప్పుడే మళ్ళీ చెప్పినటువంటిగా అందరికీ కూడా నష్టాన్ని చవిచూసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ రావాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల వల్లనే ఈ పేద ప్రజల బతుకులు మారుతాయనే మాట. డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఇక్కడిచ్చిన డబుల్ బెడ్రూమ్ అంటే మాట లేదు. అందుకే ఈరోజు మేము ఎస్సీ ఎస్టీలకు ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. 18% రిజర్వేషన్ను కల్పింపజేస్తామని చెప్పిన మాట చెప్పడంతో పాటు ఎస్సీ ఎస్టీ ఎరకల కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఏర్పడేసి ఒక్కొక్క కార్పొరేషన్కి 750 కోట్ల రూపాయలు వెచ్చించి వారి యొక్క బాగోగులు చూసేటువంటి కార్యక్రమం, ప్రతి మండలానికి ఎస్సీ ఎస్టీల గురుకులాలను ఏర్పడేసి విద్యలో వారిని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ డిక్లరేషను. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా అధికారులకు వస్తే ఏం చేస్తామనే దానిలో 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్తున్నాం, 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం, వడ్లను 2500 క్వింటాల్ కొనుగోలు చేస్తామని చెప్తున్నాం, పెన్షన్ను 4000 రూపాయలు పెంచుతామని చెప్పినటువంటి ఈ కరపత్రాలను ఈరోజు ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకుంటే వారికి 5 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పిన కరపత్రాన్ని పంపిణీ చేస్తూ కర్ష కూడా నీకోసమే అనేటువంటిది రాహుల్ గాంధీ గారి లేఖను కూడా పంపిణీ చేస్తూ ఈరోజు గ్రామంలో తీయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మరో 100 రోజుల్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో వేములవాడలో మీ అమూల్యమైన నోటును చేతి గుర్తు కోటు వేసి ఎవరు పోతున్నారు ఎవరు వస్తున్నారు చెప్పిన ఆలోచన కూడా చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ స్థానికుడిగా పక్కా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళం మేమైతే ఈరోజు అధికార పార్టీ నుంచి దిగుమతి నాయకులు వస్తున్నటువంటి వారి యొక్క వైనాన్ని చూడమంటున్నాం. అసలు ఈ ప్రాంతానికి ఏం సేవ చేసిన ఇదివరకు వాళ్ళనేది కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు మేము కనిపిస్తామన్నమాట, కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుందన్నమాట. దయచేసి ప్రజలు గుర్తు చేస్తూ గడప గడపకు వెళ్తా ఉన్నాం. ఈరోజు ఇప్పటికే వెనుకబడిపోయింది వేములవాడ. దయచేసి ఈసారి ఈ ఎన్నికల్లో మరి మనం వెనుకబడిపోయిన వేములవాడను అభివృద్ధి పద్ధతులు తీసుకుపోయేటువంటి స్థానిక నాయకత్వానికి ఆశీర్విద్దాం, కాంగ్రెస్ పార్టీకి ఆశీర్విద్దాం చెప్పినటువంటి ఆలోచన తీసుకోమని. ఏటా 100 కోట్లను దేవాలయం చేయలే, ముంపు గ్రామాలను అభివృద్ధి పద్ధతులు తీసుకుపోతున్న చేయలేరు, డబుల్ బెడ్రూమ్లను ఇవ్వలేరు, సాగునీటి రంగంలో కూడా వెనుకబడిపోయింది. కోనరావుపేటను కోనసీమగా మారుస్తామన్నారు. కోనరావుపేట మండలం ఒక గుంట భూమి కన్నా గోదావరి జిల్లా తీసుకొచ్చిన ఆలోచన ఏమంటున్నాం. రాజశేఖర్ గారు మల్యాల గ్రామంలో 17,037 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తే ఆనాడు 2009 వరకు ఫాజుల్ నగర్ ప్రాజెక్టు పూర్తయింది, చందుర్తిలో ప్రాజెక్టు పూర్తయింది, జోగాపూర్లో ప్రాజెక్టు పూర్తయింది, దుద్దేగులు నాగారం చెరువు పూర్తయింది. అది ఇప్పటి వరకు మళ్ళీ కొత్తగా ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. కనీసం పూర్తయిన ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారానన్నా ఈరోజు రైతుల పొలాలకు మళ్ళకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు గమనించమని సందర్భంగా కోరుతూ ఈరోజు ప్రజలు ఒకటి ఆలోచింపజేయమంటున్నాం. 2009లో వైఎస్ రాజశేఖర్ గారు మరణించి ఉండకుండా ఉండి ఉన్నా, 2009లోని ఎమ్మెల్యేగా 18 ఓట్లతో ఓడిపోయి ఉండకుండా ఈ ప్రాంతానికి ఇప్పటికే సాగులు తీసుకొచ్చే వాళ్ళ మన మాట ఈ సందర్భం చెప్తా ఉన్నాం. ఈరోజు గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పదవిని కోదాకు చిహ్నంగా వాడుకున్నారు తప్ప ఈ ప్రాంతంలో ప్రజల